हेलो फ्रेंड्स, वेलकम बैक टू गुंटूर रुचलु। हाय अंडी, इकड़ेंटा अनुकुंटुन्नारा? सोरकाय दीप कर्री अंडी। चूडंडी, मुक्कलगाने उंदी, अलागे ग्रेवीगा कूडा वच्चिंदी, कोंचेम स्वीट अलागे पुलुपु अन्नी कलिपिन मिक्स्ड ब्राह्मिन्स दीनि दप्पलम अनि कूडा अंटारु मन सैड। अंटे कोंतमंदि अयिते सोरकाय पुलुसुलागा चेसेदे दप्पलम अंटाम मनं। इक्कड वच्चेसि अंता कलिपेसि वेसामु, चाला ईजीगा उंदी प्रासेसिंग अयिते। మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, అంతా చాలా ఈజీ అన్నమాట ప్రాసెసింగ్ అంతా. చక్కగా గ్రేవీగా వచ్చేసింది కూర కూడా చూడండి. మీరు కావాలన్నా కూడా అంటే రైస్లో అయితే బాగా కలుస్తుంది, మీరు కావాలనుకుంటే పల్చగా కూడా వస్తుంది. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే, నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, కరెక్ట్గా ఒక కప్ మాత్రమే, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. వీడియోలోకి వెళ్తూ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి, వీడియోలోకి వెళ్దామా. ఇక్కడైతే నేను సొరకాయ గుండ్రపాటి సొరకాయ తీసుకున్నానండి, చాలా చిన్నది, లేతగా ఉంది ముక్కలు. ఇవన్నీ పీల్ చేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవేంటంటే మనకి ఉడికేసరికి కొంచెం నీరు వచ్చేస్తుంది కదా కూర, ముక్క కూడా మెత్తగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇక్కడ నేను తీపి కూర అంటున్నాను కాబట్టి ఇందులోకి వచ్చేసి నేను ఏమి టమాటో యాడ్ చేయట్లేదండి. ఇక్కడ ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు మనం. అలాగే పసుపు, కారం కూడా నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నానండి. ఇందులో పులుపుకు తగినట్టుగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే తీస్తున్నాను. ఇందులో అన్ని పీసులన్నీ తీసేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్, నేను 1 కప్ వాటర్ వేస్తున్నానండి. సొరకాయలో వాటర్ వస్తుంది ఆల్రెడీ, మనం టీ తాగే కప్ ఉంటుంది కదా ఆ కప్పుతో కప్పు వాటర్ యాడ్ చేశాను ఇందులోకి. ఒక్కసారి ముక్కలన్నీ కలిపి మూత పెట్టి 1-2 విజిల్స్ రానిస్తున్నాను. సొరకాయ కదా తొందరగా ఉడికిపోతుంది, చూసారా వాటర్ కూడా ఎక్కువ లేదు. సొరకాయలో వాటర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలు ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ 1 వేసాను. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతున్నాను. ఆవిరిపోయిందండి, మూత తీసి చూస్తున్నాను. చూడండి కొంచెం వాటర్ కూడా వచ్చేసింది సొరకాయ ముక్కల్లోంచి. ఇక్కడ కొంచెం మనం పప్పు గుత్తి పెట్టి కొన్ని ముక్కలనైనా నలిపేద్దాం, అంటే చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ చూడండి నేను 1.5 నిమ్మకాయ సైజ్ అంత బెల్లం యాడ్ చేస్తున్నాను. దీన్ని పప్పు గుత్తితో మెదిపితే మెత్తగా అయిపోతుందండి. ఇది కొంచెం బెల్లం మెత్తగా ఉన్న బెల్లమే కాబట్టి ఇక్కడ నేను బెల్లం గడ్డలను నలిపేశానండి. అలాగే సొరకాయ ముక్కలను కూడా కొంచెం నలిపెట్టుకున్నాను. ఇట్లా బెల్లం కొంచెం సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొక 1/2 నిమ్మకాయలంతా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేశాను, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. ఒక్కసారి ఇక్కడ ఉప్పు బెల్లం కరగంగానే ఉప్పు కారం కూడా చూసుకోండి, కొంచెం పడుతుంది, కొద్దిగా సాల్ట్ చల్లుతున్నాను. కారం అయితే సరిపోయిందండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, కారం బ్యాలెన్స్ సరిపోయింది నాకు. ఇది మనకి రైస్లోకి అయితే చక్కగా కలుస్తుందండి, చాలా బాగుంటుంది కూడా. మరీ ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ సరిపోను అంటే యావరేజ్గా వేసాను, మరీ తీగా కాకుండా. ఇక్కడ బెల్లం ముక్కలు చిన్న చిన్నగా ఉన్న ఉంటాయి కదా మనం మెదిపినవి, అవి కూడా కరిగిపోవాలండి. అందుకే నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ను ఆన్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు బెల్లాన్ని తురిమైనా వేసుకోవచ్చు, ముక్కలుగా కట్ చేసైనా కూడా ఇందులో వేసుకొని పప్పుగుత్తితో పొరిటేసేయచ్చు. ఇంకా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి వేరే పాన్ మీద తాలింపు పెట్టుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను, అంతకన్నా అవసరం లేదండి ఆయిల్. ఇక్కడ మనకి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ముందు. ఇక్కడ నేను 2 ఎండుమిరపకాయలు అలాగే తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఇక్కడైతే తాలింపులో నేను వెల్లుల్లి అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే స్వీట్ కర్రీయే కదా, వెల్లుల్లి అంతగా టేస్ట్గా అనిపించదు. అలాగే కరివేపాకు,
తాలింపంట వేగిపోయింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కర్రీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తీపి వేయని వాళ్ళైతే ఇందులో కొంచెం తాలింపులో ఇంగు వేసుకోండి. తీపి వేసినప్పుడు ఇంగుని స్కిప్ చేసుకోవడమే బెటర్. మీకు ఆ ఫ్లేవర్ కూడా అంతగా తెలియదు, రెండింటి ఫ్లేవరు అర్థం కాదు మనకి. ఈ తాలింపులో కొంచెం ఒక్క 2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే మీరు రైస్లో వేడివేడిగా వేడివేడి రైస్కి అయితే తిని చూడండి, సూపర్ అంటే సూపర్ అండి, మీకే బాగా నచ్చుతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. సొరకాయ కర్రీ, తీపి కర్రీ రెడీ. దీన్ని కొన్ని చోట్ల దప్పలం అని కూడా అంటారు కదా, చూసారు కదా సొరకాయ తీపి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఫర్దర్గా ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.